విశాఖ జిల్లా మధురవాడలో జర్నలిస్ట్ మురళి మరణానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మధురవాడ జర్నలిస్ట్ యూనిట్ డాక్యుమెంటరీ రైటర్ సంఘం తరపున సంతాప సభ నిర్వహించారు. స్వర్గీయ జర్నలిస్ట్ మురళి చిత్రపటం వద్ద సీనియర్ జర్నలిస్ట్ బొల్లు కృష్ణారావు జ్యోతి ప్రజ్వలనం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా అఖిలపక్ష పార్టీ నాయకులు జర్నలిస్టులు 2 నిమిషాల మౌనం ప్రదర్శించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మురళితో తమకున్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తూ ఆయన వార్తలలో ఉన్న గొప్పతనాన్ని వివరించడమే కాకుండా పాత్రికేయ సమాజానికి మురళి లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. మురళి స్మృతికి గుర్తుగా ఆయన పేరిట ప్రతి ఏడాది ఉత్తమ జర్నలిస్టు అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. శిష్ట కరణాల సంఘ ప్రతినిధులు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎంతో విలువైన ఆస్తిని సంపాదించారండి. అది అందరికీ కరగని జరగని ఆస్తి. ఈ విధంగా మనందరికీ కూడా నిదర్శనం అవుతుంది. చాలామంది చెప్పారు గౌరవ మురళీ కృష్ణ గారు చాలా మంచి వ్యక్తిని. నిజమే, ఆయన వృత్తి పట్ల నిబద్ధతతో కలిగి తన వృత్తి ధర్మాన్ని ప్రయత్నించేవారు. ఆయన చనిపోవడానికి 4 రోజుల ముందే ఆయన నాకు ఫోన్ చేశారు, మాట్లాడారు. కరోనా నివారణ చర్యల్లో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, మీ పోలీస్ స్టాఫ్ కూడా ఎక్కువగా అఫెక్ట్ అవుతున్నారు కదా, మీరు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు, స్టేజ్ ముందు ఒక టెంట్ వేశారు, అలాగే మీ స్టాఫ్కి కరోనా ఎఫెక్ట్ అవ్వకుండా మీరు తీసుకునే చర్యలు ఏంటనేది నాతో చాలాసేపు డిస్కస్ చేయడం జరిగింది. నేను అంతా కూడా ఆయన వివరించడం జరిగింది. బాగుంది సార్, బాగానే చేస్తున్నారు. ఎందుకంటే మీరు అంతా కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కదా. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్, బీటీఎంసీ వాళ్ళు, పోలీస్ వీళ్ళందరూ కూడా పత్రికా మిత్రులు కూడా ఎవరి వృత్తుల్లో వాళ్ళు కరోనాతో ఫైట్ చేస్తున్నారన్నమాట. ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ముఖ్యంగా వీళ్ళ కోసం మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటని మేము ఇద్దరం డిస్కస్ చేయడం జరిగింది. వస్తాను సార్, నేను స్టేషన్ కొంచెం ఫోటోగ్రాఫ్ తీసుకుంటానని కూడా ఆయన అన్నారు. ఈలోగానే ఆయనకి పాజిటివ్ వచ్చి అనుకోకుండా మధ్య నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన లేనప్పటికీ కూడా ఆయన తాలూక స్మృతులు, ఆయన తాలూక జ్ఞాపకాలు చిరస్థాయిగా మన అందరి మనసుల్లో కూడా ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ ఆయన నేను నోటు అనేది మధురవాడ పత్రికా సంఘానికే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రజలు అందరికీ, పెద్దలందరికీ కూడాను ఆయన లేని నోటు అనేది ఎవరూ తీర్చలేనిది. అది కాబట్టి ఈ సందర్భంగా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలామంది ముందుకు వచ్చారు ఆయన పేరుతో కార్యక్రమాలు చేయడానికి. ఇది చాలా అభినందించదగ్గ విషయం. వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. పార్టీ 250 ఇయర్స్ లోపు ఎవరికి ఏం కాదండి. రెసిడెన్స్ పవర్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటి దీర్ఘకాలిక దాటులు ఎవరైతే బాధపడుతున్నారో ఈ వ్యక్తుల వల్ల వాళ్ళకి ప్రమాదం. అది ఎవ్వరూ గ్రహించలేకపోతున్నారు. తర్వాత చాలా మంచి వ్యక్తి మీ అందరూ చెప్పిన ప్రకారం నాకైతే పెద్దగా తెలియదు. చాలా మీ అందరూ చెప్పిన దాని ప్రకారం చాలా మంచి వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాల్లాగా మీ అందరూ కూడా ఆయన పద్ధతుల్లో నడుస్తారు. మధురవాడకి మంచి రాకపోయినా చెడు లేకుండా వెళ్ళేటట్టు అందరూ ఎవరి పాత్ర వాళ్ళు బాధ్యతాయుతంగా పోషించినట్టయితే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనందరం సంతాప సభ పెట్టడం ఎంత ముఖ్యమో ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఏ విధంగా ఎలా ఉపయోగపడతామనే దాని మీద రాష్ట్ర ముందుకు వచ్చి ఆ విధంగా మన ఫ్యామిలీకి ఏ విధంగా ఉపయోగపడితే ఎవరు ఎంప్లాయీస్ ఎలా ఉపయోగపడతారు, ప్రజాప్రతినిధులు ఎలా ఉపయోగపడతారు అనేది ఎవరు మీరు ప్రెస్ రిపోర్టర్స్ ఎలా ఉపయోగపడతారు అనేది కొద్దిగా మీరు దాని మీద కూడా ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఒక కాస్త చేయూపించి వాళ్ళు నిలబెట్టినట్టయితే దానికి కూడా ఆయన ఆత్మను శాంతి చేకూరుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇస్తాను. కార్యక్రమాన్ని చేసే మన పెద్దలందరికీ కూడా నమస్కారాలు.
మీ అందరికి తెలిసిన విషయమే. రోడ్లో ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు ఎలా మాట్లాడారో కూడా చెప్పలేను. తెలివి మాస్క్ కంపల్సరీగా ఉండాలి. మాస్క్ కూడా ఇంటర్వ్యూ తర్వాత క్లాస్ అయినప్పుడు 28% టెంపరేచర్లో దాన్ని సెపరేట్గా వేడి నీటిలో పెట్టి తర్వాత మన బట్టలతో పాటు దాన్ని కూడా సపరేట్గా చేస్తే ఆరోగ్యంగా బాగుంటుంది. మన కేసులు చూస్తున్నాము ఫస్ట్ 2 నెలలో ఏమీ మధురవాడలో లేవు. తర్వాత గాయత్రి కాలనీ స్టార్ట్ అయ్యి సాయిరామ్ కాలనీ నుంచి ఈరోజుకి సుమారు 1300 కేసులు మధురవాడలో నమోదయ్యాయి. ఏ రోజు చూసినా 80 కేసుల నుంచి 120 కేసుల వరకు మ్యాక్సిమం 120 అప్పుడు వచ్చాయి. 70 నుంచి 80 నుంచి 120 వరకు మధ్యలో ప్రతిరోజు కూడా మేము ప్రతి వార్డులో కూడా చేస్తుంటే వస్తున్నాయి. కాబట్టి ఆయనకు కలిగిన జ్ఞానంతో శాంతి జరగకూడదు. కాబట్టి దీనికి అవగాహన ముఖ్యం. అందరూ చాలామంది ఖచ్చితం కడుతున్నారు. చాలా తప్పది. అది మార్నింగ్ వాక్ చేయాలి.